Hi friends, welcome back to my channel, Bindasbhavi. Meeku Dassara celebrations part 2 video release chestanannu kadandi, adide definitely enjoy chestaru. Video skip cheyakunda aithe last varaku chudandi. Aithe manaki ila starting lo konni game stalls arrange chesarandi. Meeru chaala saarlu exhibition ku vellinappudu chusey untaru alante konni simple games e pettaru. Aithe ikkada pettina prathi stall ki vache mani chart ki velthundandi. అందుకే సరదాగా ఆడినట్టు ఉంటుంది, డొనేట్ చేసినట్టు ఉంటుందని మేము కూడా ఒక టికెట్ తీసుకున్నాం. ఈ గేమ్ ఏంటో వెరైటీగా ఉంది. ఎనీవే ఇప్పుడు ఒక గేమ్ మాత్రం భవిష్యత్ ఆడబోతుంది చూడండి. భవి వెయ్యి ఒకటి భవిష్యకి జాగ్రత్తగా భవిష్యమే గట్టిగా పైన పెట్టు, లేకపోతే పైన పెట్టు. నువ్వు వెయ్యేసి బాబు, నువ్వు వెయ్యి, నువ్వు వెయ్యి అమ్మా, నువ్వు వెయ్యేసి బాబు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక గిఫ్ట్ రాకపోతే భవిష్యత్ ఇంకా ఏడుమొహం పెడుతుంది. అందుకే ఇంకా మా ఆయన్ని వేయమన్నాను. లక్కీగా పడింది రింగ్ కరెక్ట్గా. భవి ఏంటది? ఇగో నీ బ్యాగ్ లో పెట్టేసుకో. బిఎంఎస్ లేడీస్ క్లబ్ మెంబర్స్ లో కొంతమంది పెట్టారండి. అంటే ఎవరికైనా ఓన్ బిజినెస్ లాంటివి ఉంటే స్టాల్ పెట్టుకోవచ్చు, వచ్చిన అమౌంట్ అయితే వాళ్ళు ఉంచుకోవచ్చు, లేకపోతే చార్టీకైనా డొనేట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇలా బిజినెస్ స్టాల్స్కి ఛార్జ్ కూడా చేస్తారండి. అండ్ పక్కన చాలా ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫుడ్ స్టాల్స్కి వచ్చే అమౌంట్ మళ్ళీ చార్టీకి వెళ్తుందండి. లేడీస్ క్లబ్ మెంబర్స్ అందరూ సర్వీస్ చేస్తారు, నేను కూడా ఉన్నాను అనుకోండి. క్యూట్ గా రెడీ వచ్చారంటే అసలు నిజంగా ఈవెన్ ఇంత లైటింగ్ ఉంది, ఈవెన్ బ్యాక్ గ్రౌండ్ ఐడి సింగిల్ ఎఫెక్ట్స్ కూడా. 3 డేస్ సెలబ్రేషన్స్ అంటే 3 డేస్ ఫుడ్ స్టాల్స్ నైట్ వరకు ఉంటాయండి, ఎందుకంటే ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మాక్సిమం 1 అయిపోతుంది. ఈ 3 డేస్ నాకు తెలిసి ఎవరు వంట కూడా చేసి ఉండరు నైట్ ఇంట్లో.
సురలు పొంగ భూ సురులు చలంగగ మధురాపురము నగనించి సురలు పొంగ భూ సురులు చలంగగ మధురాపురము నగనించి సురలు పొంగ భూ సురులు చలంగగ మధురాపురము నగనిత కుజయుగళాంకిత కళ్యాణి పూతనం వదయించి కరళలిప్త కుజయుగళాంకిత కళ్యాణి పూతనను 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 వదయించి చరణ నిరత శకటాసురు తృంచి తృణావర్తుని మడించి చరణ నిరత శకటాసురు తృంచి తృణావర్తుని మడించి కథిమిల్లరా ధరించి పిల్లలతో పశులగా చుట్టూ గోపికలను వలపించి సారీ అండి, కొంచెం వీడియో షేక్ అయింది మధ్య మధ్యలోనే, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, ఎవరో ఒకరు లెగడం తిరగడం వల్ల సరిగ్గా అవ్వలేదు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది 3 డేస్ తర్వాత 4th డే సింధూర్ ఉంటుందండి. నాకు అంత ఐడియా లేదు, బట్ నార్త్ సైడ్ అయితే చేస్తారండి ఇలాగా. ఏం లేదండి, అమ్మవారికి లాస్ట్ రిచువల్స్ అంటే పూజ హారతి అన్నీ అయ్యాక ఈ సింధూరాన్ని పాపిడి మీద పెట్టుకోవడం, ఫేస్ మీద రాసుకోవడం చేస్తారు. అంతా అయ్యాక నిమజ్జనానికి ఇంకా తీసుకెళ్ళిపోతారు. సో అదండి, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.